देवा युद्धे यागे विप्राः स्वीयां सिद्धिं ह्वायं ह्वायं यं सिद्ध्यन्ति स्कन्दं देवं సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రసాదించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం అనే స్తోత్రాన్ని ఆధారం చేసుకుంటూ అందులో వారు అందించిన వాక్యాల్లో దాగినటువంటి ఆంతర్యాలను వెతుక్కుంటూ వాటికి ప్రమాణాలుగా అనేక గ్రంథాల్లో దాగినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క లీలా గుణ రూప మహిమ తత్వమును మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్య జననగాథ, వల్లీ దేవసేనల వివాహ ఘట్టం, అదేవిధంగా సూరపద్మ సంహారం, తారకాసుర సంహారం మొదలైన సుబ్రహ్మణ్య లీలలతో పాటు సుబ్రహ్మణ్య నామాల్లో దాగినటువంటి ఆంతర్యాలను మనం పరిశీలిస్తూ ఉంటే అది పరబ్రహ్మతత్వం ఏదో అదే ప్రకటింపబడుతున్నది. కానీ సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే. ఉపాస్యదైవంగా సుబ్రహ్మణ్యునికి పలు రూపాలు చెప్తూ ఉన్నప్పటికీ కూడాను ఆయన స్వతహాగా నిర్గుణ బ్రహ్మతత్వమే. కానీ ఏది శివశక్తుల తత్వమో అదే సుబ్రహ్మణ్య తత్వము. సుబ్రహ్మణ్య ఆరాధన, శివశక్తుల ఐక్యారాధన అని ఆ మహిమ ఏ విధంగా ఉన్నది అంటే ఐహికమైనటువంటి ఫలములు ప్రసాదించడంతో పాటు పారమార్థికమైన బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేదే సుబ్రహ్మణ్య తత్వము. ఒక శ్లోకంలో మనం స్వామిని దేవతలు ఆరాధిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకున్నాం. విరించింద్ర వల్లీశ దేవేశముక్ష ప్రశస్తామరస్తోమ సంస్తూయమాన దిశత్వం దయాళో శ్రియం నిశ్చలామ్మే వినాత్వాం గతిక్కా ప్రభో మే ప్రసీద పదాంభోజ సేవా సమాయాత బృందారక శ్రేణి కోటీర భాస్వల్లలాటం. ఈ వాక్యాల్లో సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టాన్ని ధ్వనింపజేశారు భగవత్పాదుల వారు. సర్వదేవతలు కూడా సుబ్రహ్మణ్య చుట్టూ సమావిష్టులై తలలు వాల్చి స్వామి పాదాలకు నమస్కారం చేశారు. ఈ ఘట్టం ఆధారంగా మనం ప్రస్తుతం సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం ఏది మహాభారత శల్యపర్వంలో చెప్పబడుతున్నదో దాన్ని ఇప్పుడు మనం గ్రహిస్తూ ఉన్నాం. దీని శ్రవణ మాత్రం చేతనే ఇది సత్ఫలితాన్ని ప్రసాదించగలదు గనక ఒక్కసారి అది విస్తారంగా చెప్పినా మనం క్లుప్తంగా దాన్ని మనోగతం చేసుకుందామని ఉద్దేశంతో సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్ట వైభవాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ పట్టాభిషేక ఘట్టం జాగ్రత్తగా ఉంటే దేవతలు ఎన్ని రకాలు ఉంటారు, దేవగణాలు ఎన్ని విధాలుగా ఉంటాయో తెలుస్తుంది. మన సనాతన ధర్మంలో దేవతా విజ్ఞానం ఒక రమ్యమైనటువంటి అంశం. సాధారణంగా మనల్ని మించిన ఒక శక్తివంతుడు ఉన్నాడు, అతడి ప్రపంచాన్ని నడుపుతున్నాడు, ఆయన దేవుడు అంటాడు అనే అభిప్రాయంతో సామాన్యులు కూడా ఉంటారు. కానీ నిజానికి సృష్టిస్థితులు చేసే పరమాత్మకుడు ఉన్నాడు. కానీ జగన్ నిర్వహణకి ఆయనే పలు రూపాలతో దేవతలుగా తనను తాను వ్యక్తపరుచుకున్నాడు అనే చక్కని సమన్వయమే సనాతన ధర్మంలో కనబడుతుంది. దీన్ని బట్టి పరమాత్మ ఒక్కడైనప్పటికీ కూడా లోకరక్షణకి అనేక దేవతాకృతులు ధరిస్తూ ఉంటాడు. ఆ దేవతాకృతులు శివుని నుంచి లేదా పరమాత్మ నుంచి శక్తిని పొంది పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో అసుర శక్తులు విజృంభించినప్పుడు, దైవశక్తులకి శక్తి సన్నగిల్లినప్పుడు తిరిగి ఆ పరమాత్మ ఏదో రూపంలో తనను వ్యక్తపరుచుకుని ఆ దేవతలను రక్షిస్తాడు, తద్వారా ప్రకృతిని కూడా క్షేమంగా కాపాడుతాడు. దేవతలు అనే దానికి నిర్వచనం ఏంటంటే ప్రకృతిని నిర్వహించే శక్తులు. ఇది గ్రహించగలిగితే చాలు, ప్రకృతిని నిర్వహించే ఈశ్వర శక్తులు పేర్లు దేవతలు. ఉదాహరణకు అగ్ని చూస్తున్నాం, జలం చూస్తున్నాం, కానీ అగ్ని దేవుడు అంటారు, వరుణుడు అంటారు, వాయువు అంటున్నాం. అంటే ఏవైతే మన పంచభూతాలుగాను ఇతరత్రా ప్రకృతి రూపాలుగాను చూస్తున్నామో అంతరిక్షంలో ఎన్నెన్ని సూక్ష్మమైన అంశాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఆ సూక్ష్మమైన అంశాలన్నీ సరిగ్గా ఉంటేనే విశ్వచక్రం నడుస్తూ ఉంటుంది. వాటికి నియామకంగా ఉండే శక్తులు కొన్ని ఉన్నాయి. అంతేగాని సృష్టి ఒక యాక్సిడెంట్ కాదు, పిచ్చివాడి చేతిలో రాయిలా అడ్డదిడ్డంగా నడుస్తున్నది కాదు. ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉన్నది. అంటే ఈ పద్ధతి సిస్టమ్ ఉన్నది అంటే పెట్టినవాడు కూడా ఉన్నాడని అర్థం. ఆ పెట్టినవాడే పరమేశ్వరుడు. ఆ పద్ధతులు నిర్వహించే ఆయన యొక్క శక్తి విశేషాలే దేవతలు. ఇది దేవతలు పరమాత్మ ఈ రెండింటికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం తెలుసుకోగలగాలి. ఆ పరమాత్మను ఉపాసించేటప్పుడు భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపములు ధరిస్తాడు పరమాత్మ. అవి దేవతల్లో ఒకటిగా కాకుండా దేవదేవుడిగానే ఉంటాడు. అందుకే విష్ణువు, శివుడు, శక్తి, సూర్యుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు వీరిని మనం ఆరాధించేటప్పుడు పరమాత్మ భావంతో ఆరాధిస్తున్నాం. అప్పుడు దేవతలందరూ వారికి విధేయులు ఉంటారు. దేవతలందరిలో ఉన్న శక్తి కూడా ఆయనదే. ఈ తత్వంతో మన దేవతలను పరిశీలిస్తే వేదంలో ఒక అద్భుతమైన భావం కనబడుతుంది. ఒక వ్యక్తి ఉంటాడు, వాడికి ఇంద్రియాలు ఉంటాయి. రెండు విషయాలు వచ్చాయి, నేను అనబడే వ్యక్తిత్వం ఒకటి, ఇంద్రియాలు అనే అనేకం ఒకటి, అనేకం ఇంద్రియాలకి. కానీ నేనుకు లేదే,
ప్రతివాడు నేను అన్నప్పుడు ఏకంగానే మాట్లాడుతున్నాడు. కానీ ఏకమని మాట్లాడుతున్న నేనుకి అనేకమైన ఇంద్రియాలు ఉన్నాయా లేవా? కానీ ప్రతి ఇంద్రియానికి నేను కలుపుతూ ఉంటాడు. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను అంటున్నాను, నేను కంటున్నాను, నేను తింటున్నాను అని బోల్డ్ మాటలు వచ్చాయి. కానీ దేనితో వింటున్నాడో దానితో కంటున్నాడు అనడానికి లేదు. వినేది వేరు, కనేది వేరు, అనేది వేరు. ఇలా ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే భేదం కనిపిస్తుంది. ఒక ఇంద్రియం పని మరొకటి చేయట్లేదు. కానీ వీటన్నిటి కలిపి ఏకమని కలుపుతున్నావా లేదా? దేనితో? నేనుతో కలుపుతున్నావు. కనుక నేననేది ఏకమే. ఆ నేను వివిధ ఇంద్రియముల ద్వారా అనేక రకాలుగా కనబడుతుంది. దీన్ని బట్టి అనేకం చూస్తున్నా ఏకమని స్పృహ ఎలా ఉన్నది? అయితే ఒక్క వ్యక్తికి అనేక ఇంద్రియాలు ఉన్నట్లే ఒకే పరమాత్మకు అనేక దేవతలు ఉంటారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఆయా దేవతల యందు ఆ ఈశ్వర శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఇంద్రియం పనిచేయలేకపోవచ్చు. కారణం అతని పురాకృతం బట్టి ఇంద్రియ శక్తి సన్నగిలింది, కానీ ఈశ్వర శక్తి సన్నగిలదు. అక్కడది తగ్గినది. అదేవిధంగా దేవతలందరిలో కూడా ఒకే పరమేశ్వర శక్తి ప్రసరిస్తోంది అని తెలుసుకుని ఏ దేవతల్ని నమస్కరించినప్పటికీ కూడా తద్వారా పరమాత్మను ఆరాధిస్తున్నామని తెలుసుకోవాలి. ఒక సంగీత విద్వాంసుడు అద్భుతంగా పాడిన వాడికి వీలైతే కాళ్ళకు దండం పెడతాం, లేకపోతే చేతులకు షేకండ్ ఇస్తాం, కానీ బాగా పాడాడు కదా అని గొంతు పట్టుకోం కదా. అంటే అతని గాత్రానికి మనం సంతోషించిన అతని పట్ల మీ ఆనందం ప్రకటించడానికి ఒక చెయ్యి పట్టుకున్నారు, పాదం పట్టుకున్నారు, తద్వారా అతని గాత్రానికి అభినందనలు వెళ్ళే. కనుక ఏ ఇంద్రియం మర్యాద ఆ ఇంద్రియానిది. కానీ పరమాత్ముణ్ణి మనం ఏ దేవతా రూపంలో ఆరాధించినప్పటికీ కూడా ఆయన్నిన స్పృహ ఉండాలి. అంతేగాని దేవతని దేవతగా చూడకుండా అందులో ఈశ్వర చైతన్యమని చూడగలిగితే అది క్రమంగా అనేకత్వ ఏకత్వంలోకి తీసుకువెళుతున్నది. అందుకే దేవతలను అందరిని అనుగ్రహించడానికై ఆ ఏకతత్వము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపంలో వ్యక్తమవుతుంది. మన కోసం ఇప్పుడు సుబ్రహ్మణ్య రూపంలో వ్యక్తమవుతున్నది. స్వామి జన్మించిన వెంటనే, ఆ శరవణం నుంచి ఉత్పన్నమైన వెంటనే దేవతలు ఇతడు శివపుత్రుడని తెలుసుకున్నారు. ఆయన పట్టాభిషేకం చేయబోతూ ఉన్నారు ఆ బాలునికి. ఆ సమయంలో ముందుగా సరస్వతీదేవి, గంగాదేవి మొదలైనటువంటి వారు రూపములు ధరించి సుబ్రహ్మణ్యం వద్దకు వచ్చారు. ఎందుకంటే స్వామి పట్టాభిషేకం జరిగిన చోటు సరస్వతీ నది ప్రవహిస్తున్నటువంటి చోట జరిగినది అన్నారు. ఈ సరస్వతీ నది ప్రస్తావన మనకి వేదాల్లో ఉంది, రామాయణంలో ఉంది, భారతంలో కూడా ఉన్నది, పురాణాలన్నింటిలో కనబడుతుంది. కొంతకాలం విదేశస్తులు మన పురాణాల మీద వాళ్ళకు తోచిన వ్యాఖ్యానాలు రాస్తూ మిథికల్ రివర్ అని పెట్టారు దానికి పేరు. అంటే సాహిత్యంలో వర్ణింపబడింది కానీ నిజంగా లేదు అని. కానీ ఆశ్చర్యకరంగా కొన్ని దశాబ్దాల క్రితం శాటిలైట్స్ పంపినటువంటి ఫోటోల ఆధారంగా చూస్తే ఒక మహానది 5000 ఏళ్ల క్రితం ప్రవహించేది భారతదేశంలో అంటూ దాని జాడలు ఆ శాటిలైట్ ఫోటో పంపినది. అంటే అదొకప్పుడు ప్రవహించిన తర్వాత ఇంకిపోయింది అని చెప్పారు. సరిగ్గా పురాణంలో, దేవీ భాగవతంలో, బ్రహ్మవేత్త పురాణంలో ఏమనుందంటే కలియుగం ప్రారంభమైన తర్వాత సరస్వతి అనేది క్రమంగా అంతరిస్తుంది అనుంది. కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5800 సంవత్సరాల చిల్లర జరిగింది. ఈ శాటిలైట్ పంపిన రిపోర్టు ప్రకారం 5000 ఏళ్ల క్రితం నది ఇంకిపోయిందన్నారు. సరిగ్గా ఉన్నటువంటి విషయం ఇటు పురాణం చెప్పినది, అది చెప్పింది ఒకటే, అప్పటి వరకు ఉన్న సరస్వతి ఇంకిపోయింది కలియుగంలో అనేది ఏదైతే మన పురాణాలు చెప్తున్నాయో విజ్ఞాన శాస్త్రం దాన్ని అంగీకరిస్తోంది. చూడండి, అందుకే స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తొస్తుంది, విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుందన్నాడు మహానుభావుడు. అదే జరిగింది. మొత్తానికి ఆ సరస్వతీ నది ఉన్నది. ఇప్పటికీ కొన్ని చోట్ల సరస్వతి అంతర్వాహినిగా మనకు కనబడడం, కొన్ని చోట్ల ప్రకటింపబడడం ఉన్నది. ఎంత ఇంకిపోయినా కొన్ని చోట్ల వ్యక్తమవుతున్నది. హిమాలయాల్లో బదరీ క్షేత్రం వద్ద మనకు సరస్వతీ తీర్థం కనబడుతూ ఉంటుంది. దాని గురించి బదరీ తీర్థ మహాత్మ్యంని స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు చెప్తూ బ్రహ్మదేవుడు ఒకప్పుడు అసురుల చేత అపహరింపబడినటువంటి వేద విద్యను తిరిగి పొందడానికి తపస్సును ఆచరించాడని, అప్పుడు ఆ వేదమాత నారాయణుడు హయగ్రీవ రూపం ధరించి అందించాడని, అప్పుడు వేదమాత బ్రహ్మదేవుడిని అనుగ్రహించి ఆ విద్యారూపంగా అతనికి వెళ్ళి తీర్థరూపంగా భూమికి వచ్చిందని, ఆ వేదమాత అయినటువంటి సరస్వతి తీర్థరూపంగా లభించింది అంటూ ఒక వృత్తాంతాన్ని చెప్పారు. అటువంటి దివ్యమైనటువంటి సరస్వతీ నదీ తీరంలో భద్రవటం అనే వటవృక్ష సమీపంలో సుబ్రహ్మణ్యునికి పట్టాభిషేక ఘట్టం చేస్తున్నారు. అందులో శివుడు ప్రధానంగా ఉన్నాడు. బృహస్పతి పూనుకున్నాడు ఈ పట్టాభిషేకానికి. ముందుగా చేయవలసిన సంస్కారములన్నీ చేసి ఆ సమయంలో వేదము 4 వేదాలు కూడా రూపములు ధరించి వచ్చి చేతులు మొట్టి సుబ్రహ్మణ్యం నమస్కరిస్తున్నాయి. అదేవిధంగా శస్త్ర అస్త్ర విద్యలు కూడా రూపములు ధరించి వచ్చాయి అని చెప్తున్నది మహాభారతం. శస్త్రాస్త్ర విద్యలు మంత్రములు, అస్త్ర విద్యలన్నీ మంత్రములే. వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ మనం పురాణాల్లో వింటుంటామే, అవి మంత్రదేవతలు. అస్త్రములు శస్త్రములు కూడాను శక్తిమంతములు గనక వాటి అధిదేవతలందరూ రూపములు ధరించి వచ్చారట సుబ్రహ్మణ్యుని సేవించడానికి. ఆ సన్నివేశం భావించాలని
నాలుగు వేదములు మూర్తిమంతమై వచ్చే రెండు చేతులు దోయలించి నిలబడ్డాయి. అదేవిధంగా శస్త్రసమూహం అస్త్రసమూహం వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే పరమేశ్వరుడు తనవైనటువంటి గణములతో పార్వతీ సహితుడై ఉన్నాడు. ఇటు నారాయణుడు బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వారందరూ అక్కడికి వేయించేసి ఉన్నారు. ఆ సమయంలో ఉన్నటువంటి దేవతల గురించి వర్ణిస్తూ ఆదిత్య విశ్వ వసవ స్తుషిత భాస్వరానిలాహ మహారాజిక సాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవతాహ. ప్రధానంగా ఉన్న దేవగణాల గురించి చెప్పారు. ఇది ప్రధాన గణములే, ఇంకా ఎన్నెన్ని ఉపగణాలు ఉన్నాయో. దేవతా సమూహం వర్ణన భారతంలో ఉంటుంది, ఇతర పురాణాలు ఉంటాయి. ఇవన్నీ ఒక రీసెర్చ్ చేయవలసిన అంశం అండి. దేవతా వ్యవస్థ గురించి పరిశోధన చేస్తే ఒక్క మాట తెలుస్తుంది, ప్రపంచంలో దేవతా వ్యవస్థ అంటూ ఉన్నటువంటి ఒకే ఒక్క విజ్ఞానం భారతీయ సనాతన ధర్మం అని మాత్రమే తెలుస్తుంది. అందుకే దేవతా విజ్ఞానం అక్కడ ఉన్నది. అయితే దేవతల గురించి మాట్లాడేటప్పుడు హిందువులకి ఎక్కువ మంది దేవతలు ఉన్నారు అని మాత్రం అనరాదు, అది భ్రాంతి మాట. హిందువులకి ఎక్కువ మంది దేవుళ్ళు లేరండి, ఎక్కువ మంది దేవుళ్ళు ఈ విశ్వంలో ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు అంతే. ఇక్కడ హిందువులు తయారు చేసుకోలేదు, ఇది గ్రహించవలసినది. కానీ దేవతా విజ్ఞానం హిందూ ధర్మంలో ఉన్నది. అంతమంది దేవతలు అనుగ్రహిస్తే కానీ విశ్వం నడవట్లేదు. ఒక మిషన్ నడవాలంటే ఒక చిన్న నట్టు మొదలుకుని ప్రధాన పరికరం వరకు అన్నీ సహకరించాలి. విశ్వం నడవాలంటే సహకరించాల్సిన ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ తెలుసుకున్న శక్తి భారతీయ మహర్షులకున్నది. ఇక్కడ ఆ శక్తులనే దేవతలుగా చెప్తున్నారు. ఇక్కడ ఏ ఏ దేవతల పేర్లు వింటూ ఉన్నామో వాళ్ళందరూ మనల్ని రక్షించుగాక, మన సనాతన ధర్మాన్ని రక్షించుగాక, మనదైనటువంటి దేశాన్ని రక్షించుగాక అని ప్రార్థన చేసుకుందాం మనం. ఎందుకంటే వాళ్ళ నామస్మరణ మాత్రం చేతనే ధన్యులమవుతాం. అందుకే ఇలాంటి ఘట్టాలకి ఫలశ్రుతి చెప్తాడు శాస్త్రంలో. మొత్తం పట్టాభిషేక ఘట్టం అంతా వ్యాసుడు శల్యపర్వంలో వర్ణించి దీన్ని ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో, ఇది పఠిస్తారో, శ్రవణం చేస్తారో, వారికి సర్వదేవతల అనుగ్రహం లభిస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే దేవతలందరూ అక్కడున్నారు. దేవతలు భావవేద్యులు, భావిస్తే చాలు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కనెక్ట్ అవుతారు మనకు భావన చేతనే. కనుక ఇక్కడ చెప్పబడేటువంటి దేవతలను అందరినీ మనం భావన చేతనే అనుబంధం ఏర్పరచుకుందాం. అయితే వీలైనంత గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిదే, కానీ ఖచ్చితంగా చెప్తున్నాం గుర్తుండడం కష్టం. ఎంతమంది దేవతల పేర్లు ఎలా గుర్తుంటాయండి? అవి గుర్తులేనప్పుడు చెప్పుకోవడం ఎందుకు అనుకోకూడదు. శ్రవణ కాలంలో వాళ్ళ స్మరణం చేస్తూ భావిస్తే చాలు, అది మనకి అద్భుతమైన ఫలితం ఇస్తుంది. మనం కూర్చుని భోంచేసేది ఒక పావు గంటో అరగంటో, రోజంతా శక్తిని బట్లే. కానీ కూర్చుని గంట రెండు గంటల సేపు ఈ దేవతల గురించి వింటే అది మన సూక్ష్మ శరీరంలోకి ప్రసరించి ఆ దేవతల అనుగ్రహం మనకి, మన దేహాలకి, మన వారికి, మన దేశానికి, మన ధర్మానికి లభిస్తుందనడంలో సందేహం లేదు. కనుక ఆ దేవతల గురించి ప్రస్తావన. ఆదిత్య విశ్వ వసవ తుషిత భాస్వర అనిలాహ మహారాజిక సాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవతాహ. ఇది దేవగణంలో ప్రధానమైనటువంటి సంఖ్య. ఆదిత్యులు మొత్తం 12 మంది, విశ్వే దేవతలు 10 మంది, వసువులు 8 మంది, తుషితులు అనబడే దేవగణం 36 మంది, ఆభాస్వరులు 64 మంది, మరుద్గణాలు 49 మంది, మహారాజక అనొక దేవగణం వీళ్ళు 220 మంది, సాధ్యులు 12 మంది, రుద్రులు 11, కలిపితే 422 గణాలు. ఇంకా వీరికి సహాయకంగా ఉన్న గణాలు లెక్క ఎన్నెన్నో, వీళ్ళందరూ అక్కడున్నారు. వీరే కాకుండా ఉన్నటువంటి మరికొందరు దేవతలు చెప్తున్నారు. సప్త మాతృకులు అక్కడున్నారు. బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, మాహేశ్వరి, ఐంద్రి, చాముండి, వారాహి, ఇవి చెప్పుకుంటా మహాలక్ష్మి, ఈ మాతృకులన్నీ అక్కడున్నాయన్నమాట. ఈ మాతృకా దేవతల వ్యవస్థ కూడా వీటన్నిటి గురించి ఉపన్యాసం చెప్తే చాలా పెద్దదవుతుందండి. బ్రాహ్మి వైష్ణవి అంటే అవి ఒక దేవతా మూర్తులని కాదు, విశ్వాన్ని నడిపే కొన్ని శక్తులు. అవి ప్రధానంగా మాతృకలు అంటే మూల శక్తులు అని అర్థం. ఇక్కడ అమ్మ కదా, అమ్మ ధరించిన సప్త మాతృకల రూపాలవి. వీటితో పాటు ఉన్న వాళ్ళు పితృలు, పితృదేవతలు, పితరులు. వీళ్ళు మొత్తం 33 గణాలండి. పితృదేవతలు మన తండ్రి తాత ముత్తాత కాదు, పితృదేవతలు అంటే పితృదేవత జ్ఞానం చాలా అద్భుతమైన జ్ఞానం. అది కూడా మన సంస్కృతిలో అద్భుతంగా వివరింపబడుతూ ఉన్నది. మహాభారతంలో భీష్ముడు చెప్తాడు పితృదేవత విజ్ఞానాన్ని. అలాగే మహాభారతంలో హరివంశం అనేటువంటి ఘట్టాల్లో పితృదేవత వ్యవస్థ చాలా అద్భుతంగా చెప్పబడుతుంది. మానవులకు దేవతారాధన ఎంత అవసరమో అంతకంటే ముఖ్యం పితృదేవతల ఆరాధన అని చెప్పారు ఇక్కడ. అటువంటి పితృదేవతల్లో వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని చెప్పబడుతున్న వారు మాత్రమే కాకుండా అగ్నిశ్వాత్తులు, బార్హిషతులు, సోమపులు అనబడుతూ పితృగణాలు ఉంటారు. వాళ్ళు పితృదేవతలు. అలాగే సిద్ధులు, నాగులు, నాగదేవతలు, దానవులు, పక్షులు. దానవులు కూడా దేవగణంలో చెప్పారు చూడండి. మనం రాక్షసులను దుర్మార్గులు అనుకుంటాం, కానీ సూర్యమండలంలో ఉన్నటువంటి 7 గణాలు ఉంటాయి సూర్యమండలంలో. అందులో ఒకరు రాక్షసులు,
ఆ రాక్షసులు 12 రకాలుగా ఉంటారు. వాళ్ళు రాక్షసులు అంటే రక్షించే రకమైన శక్తులు వాళ్ళు, అది తెలుసుకోవాల్సింది. అంతేగాని రాక్షసులను కానీ దుర్మార్గులు అనడానికి లేదండి. కొంతమంది అందులో ఏదో అయ్యారే తప్ప రాక్షసులు కూడా సృష్టి యొక్క రచనలో అవసరమైనటువంటి భగవంతుని యొక్క శక్తులే. ఒకప్పుడు ద్రౌపదిని రక్షించడానికి సూర్య భగవానుడు ఒక రాక్షసుని తన దగ్గర ఉన్న రాక్షసుని పంపుతాడు అని విరాట పర్వంలో వర్ణించాడు. ఇవన్నీ లోతుగా ఆలోచించవలసిన అంశాలండి. అందుకే సనాతన ధర్మంపై ముందు గౌరవం ఏర్పడి అది విశ్వాసాల పుట్ట అనే భావాన్ని వదులుకుని విజ్ఞానాల నిధి అనే భావం ఏర్పరచుకోగలిగితే ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయి. ఎంతో పరిశోధన జరగవలసి ఉంది. కానీ మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన సంస్కృతికి మరింత అన్యాయం, సనాతన ధర్మానికి మరింత అణచివేత జరుగుతోంది. కనుక విజ్ఞానం బయటికి రావట్లేదు. ఇప్పుడున్న తరాలకు కూడా తెలిసే అవకాశం లేని విధంగా అయిపోయింది. ఏదో 4-5 మిగిలే అదే ధర్మం అనుకుంటున్నాం. ఇంకెన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయో, ఇంత విజ్ఞానం ఉందండి, అది తెలియకుండా మనం బ్రతికేస్తాం. ఒక ఆయన అన్నాడు, ఒక పాశ్చాత్యుడు భారతీయ గ్రంథాలు పరిశీలించి, ఒకడు తన ఇంట్లో ఏముందో తెలియక వాళ్ళ ఇంట్లో ఉన్న లంకె బిందులు బోర్లించి దాని మీద కూర్చుని ముష్టెత్తుకున్నట్టుందయ్యా అన్నాడు. వాడు కూర్చుని బిందులోనే బోర్లంత సంపద ఉంది, వాడికి తెలియక దాని మీద కూర్చుని ముష్టెత్తుకుంటున్నట్టు. అలా ఉందిటి భారతీయుల పరిస్థితి. ఇంత అపారమైన జ్ఞానం మనకు ఉండి కూడా జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాం. సరే, మొత్తానికి దానవులు పక్షి జాతికి చెందినవి, వీటిని గరుడులు మొదలైన వారు అంటారు. ఇవి దేవగణములు. ఇలా వీరందరూ స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు, నారాయణుడు, కార్తికేయుని దర్శనానికి వచ్చారు. వీరితో పాటు ఉన్న వాళ్ళలో యామగణం, ధామగణం అంటూ 2 రకాల దేవతాశక్తి విశేషాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా పూనుకున్నటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే బృహస్పతి అగ్నిని రాజేశాడు అక్కడ, అంటే యజ్ఞాగ్నిని రగిల్చాడు. తతోభిషేక సంభారాన్ సర్వాన్ సంభృత్య శాస్త్రత బృహస్పతి సమిధ్యగ్నౌ జుహావగ్నిం యథావిధి. ఆ సమయంలో హిమవంతుడు, అనేక రకాల పర్వత దేవతలు, నదీ దేవతలు కూడా అక్కడికి వచ్చారు. ఎందుకంటే తాతగారి ఇల్లు కదా, సాధారణంగా పురుడు పోసుకోవడానికి స్త్రీ పుట్టింటికి వెళుతుంది. అందుకే శరవణం హిమాలయాల్లోనే ఉద్భవించి అక్కడే జరిగింది జననం. అంటే అమ్మవారు పుట్టింట్లోనే సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు, అది తెలుసుకోవాల్సింది. హిమాలయాల్లో అందుకే హిమవంతుడికి కూడా మనవడు కలిగాడు. మహోత్సాహంతో ఆయన తన కొండల బలాన్నంతటి పిలిపించాడు. మనం అంటూ ఉంటాం కొండంత బలమని. అమ్మవారి కొండలన్నీ బలమే, అన్ని రకాల కొండలన్నీ అక్కడికి విచ్చేసే పర్వతములు, దానికి తోడు నదీమ తల్లులు, ఈ నదీ మాతృకులు, ఇవన్నీ కూడా దేవతాస్వరూపాలండి. మనం గంగని, గోదావరిని దేవతగా భావిస్తుంటాం. వాటికి మన కంటితో చూడలేని సూక్ష్మ దేవతాకారం ఉంటుంది. ఆ భావన తెచ్చుకోవాలి. మొత్తానికి హిమవంతుడు ఆ విధంగా సందడిగా చక్కగా ఏర్పాటు చేశాడు. అభిషేక సంభారములన్నీ దగ్గర పెట్టుకుని శాస్త్ర పద్ధతిలో బృహస్పతి అగ్నిని రగిల్చాడు. తతో హిమవతా దత్తే మణిప్రవర శోభితే దివ్య రత్నాచితే పుణ్యే నిషణ్ణం పరమాసనే. హిమవంతుడు మనవడు కోసం రత్నఖచితమైన ఒక పెద్ద సువర్ణ సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఇక సర్వమంగళ సంభారై విధిమంత్ర పురస్కృతం అభిషేచనకం దివ్యం గృహీత్వా దేవతాగణాః. అక్కడ దివ్యమైనటువంటి స్వర్ణ కలశాల్లో దివ్య నదీ జలములన్నీ నింపి ఉంచారు. మరొకవైపు కామధేనువుల క్షీరములు మరికొన్ని పాత్రముల్లో నింపి ఉంచారు. వాటిని పల్లవములతోనూ పైన ఒక ఫలాలు పెట్టి, అంటే కలశాలు ఎలా పెడతారో భావన చేసుకోవాలి, ఆ కలశాలపై పల్లవాలు పెట్టి సుగంధ ద్రవ్యాలు కలిపి వాటిపై పూర్ణ ఫలములు పెట్టి మహర్షులందరూ మంత్రితం చేశారు దాన్ని. ఆ మంత్రితమైనటువంటి జలాలని ఇప్పుడు అభిషేకించడానికి ప్రధానంగా మొట్టమొదటి కలశం తీసుకుని వేసిన వారు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కరు వీరందరూ కూడా అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. దేవతా గణములన్నీ స్వామికి అభిషేకం చేస్తున్నాయి ఇక్కడ. దీనికి తోడు దిగ్గజాలు కూడా అభిషేకం చేసేట. ఆ అభిషేకం సమంత్రకంగా జరుగుతున్నది. ఆ వచ్చినటువంటి దేవతల్లో మరికొందరు పేర్లు చెప్తున్నారు. ధాత, విధాత, అగ్ని, వాయు, పూష, భగ, అర్యమ, అంశు, వివస్వంత, మిత్రావరుణ. వీరు అంటే వీరు ఆదిత్యునికి సంబంధించినటువంటి గణములు. అదేవిధంగా అశ్వినులు కూడా కార్తికేయుని చుట్టూ వచ్చి నిలబడ్డారు. అంటే అశ్విని దేవతలు వారికి సంబంధించినటువంటి గణములు. ఇక మరుత్తులు, అప్సరసులు, యక్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, వైఖానసులు, వాలకిల్యులు వచ్చిన మహర్షుల యొక్క విశేషం అండి ఇక్కడ. బ్రహ్మర్షులు, దేవర్షులు, ఋషుల్లో ఇన్ని భేదాలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. దేవర్షులు అంటే దేవతల్లో మహర్షులు, బ్రహ్మర్షులు అంటే వేదమంత్ర ద్రష్టలు. ఇది వేదమంత్రములకు ద్రష్టలైన వారిని బ్రహ్మర్షులు అన్నారు. ఇవి కాకుండా మరికొంతమంది బొట్టను వేలంత ప్రమాణంతో ఉన్నటువంటి మహర్షులు ఉంటారు. వాళ్ళు కొన్ని వేల మంది. వాళ్ళు అత్యంత సూక్ష్మదేహం ధరించి నిరంతరం
ఆత్మనిష్టలు ఉంటారు, వారి పేరు వాలకిల్యులు. వీరు కాకుండా వాయుభక్షులైన ఋషులు ఉన్నారు అన్నారు. అంటే ప్రాణాయామంతో మాత్రమే జీవిస్తారు వాళ్ళు, వాళ్ళ వయస్సును కూడా చెప్పలేం. ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఋషి విజ్ఞానం కూడా మనకు కనబడుతుంది చూడండి. అదేవిధంగా సూర్యకిరణ పానం చేసే మునులు అని వర్ణించాడు భారతం. ఆశ్చర్యకరమైన అంశం ఇది. ఇది ఋగ్వేదంలో మనకి సూర్యపానం అనొక విధానం కనబడుతుంది. అంటే సూర్యకిరణాల నుంచి ఒక అమృత శక్తి వస్తుందట, దాన్ని పొందే పద్ధతి ఒకటి ఉన్నది, అది మనకు చేత కాదు. కానీ వృక్షాలు సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి ఆహార శక్తిని పొందుతాయి, దాన్ని పత్రహరితం అంటాం, క్లోరోఫిల్. మనం నేరుగా సూర్యుని నుంచి వచ్చే ఆహారం తినట్లేదు, ఇండైరెక్ట్గా తింటున్నామట. అవి పొందితే వాటి నుంచి మనం పొందుతున్నాం. కానీ సూర్యుని కిరణాల్లో ఉన్నటువంటి అమృత శక్తిని పొందే ఒక పద్ధతి యోగ విధానంలో, మంత్ర విధానంలో ఉంది, అది ఋగ్వేదంలో ఉంది. అది ప్రాక్టికల్గా సాధ్యమేనండి, కేవలం థీరీనా అని అడగవచ్చు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం కేరళలో ఒక మహానుభావుడు దాన్ని అనుష్ఠానం చేసి ఆహారం అవసరం లేకుండానే కొన్ని 10 సంవత్సరాలు బ్రతకచ్చు అని రుజువు చేశాడు. వెంటనే ఆయనకి యూరోపు, అమెరికా ఆ విశ్వవిద్యాలయాల ఆహ్వానం పలికే ఆయన వాటి వివరాలన్నీ పేపర్లు వాళ్ళకి సబ్మిట్ చేశాడు. ఆ తర్వాత సెమినార్లు జరిగే వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారండి. ఈ విషయాలు మనకు తెలియవు, అది తెలుసుకోండి ఇక్కడ. కానీ సూర్యపానం అనే దాని గురించి ఒక మంచి పరిశోధన మాత్రం జరిగింది. అంటే ఆ సూర్యపానంతో బ్రతకవచ్చు, అదొక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనకు తెలియవు, ఎందుకంటే 1000 ఏళ్ళు హాయిగా బ్రతకగలిగేటువంటి యోగ విజ్ఞానం భారతదేశానికి మాత్రమే ఉంది. కానీ విజ్ఞానాన్ని మరిచిపోయి మొత్తం భూమి మీద అతి బలహీనమైన జాతిగా మిగిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న యోగా నేర్చుకుని కొంతమంది ఇప్పుడిప్పుడు వస్తున్నారు. కానీ యోగా ఏదో కొద్ది మందికి పరిమితి అయింది కాదండి, కలియుగ ఆరంభం వరకు అందరూ యోగ విద్యలు ఉండేవారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. క్రమక్రమంగా లుప్తమైపోతుంది. ఇప్పుడు కొంచెం పేర్లు వినబడుతున్నాయి, కానీ ఇప్పుడు లభిస్తున్నది సరియైన యోగ విద్య అవునా కాదా అనేది సందేహమే. కానీ తెలుసుకోవాల్సిన అంశం మాత్రం చాలా ఉన్నది. కానీ సూర్యపానం చేసే మహర్షులు అని వర్ణించారు. అంటే సుబ్రహ్మణ్యుని పట్టాభిషేకానికి వచ్చిన ఋషిగణం ఎన్ని రకాలుగా ఉన్నారో చూడాలి ఇక్కడ. కానీ సప్తర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, వాలకిల్యులు, వాయుభక్షులు, సూర్యకిరణ పానం చేసే మునులు, అదేవిధంగా భృగు అంగిరో వంశీయులైన ఋషులు అని ప్రత్యేకంగా చెప్పాడు. అంటే భృగు అంగిర వీరు బ్రహ్మదేవుడి తపశ్శక్తితో ఆయన నుంచి వచ్చిన వారు, వారి నుంచి కొన్ని పరంపరలు వచ్చాయి. ఆ మహర్షులు అలాగే యతులు మొదలైన వారందరూ అక్కడ సమావిష్టులు ఉన్నారు. ఒక విద్యాధరులు, సిద్ధయోగులు, వీరితో పాటు పులస్త్యుడు, పులహుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, క్రతువు, హరుడు, ప్రచేతుడు, మనువు, దక్షుడు, ఋతుదేవతలు, గ్రహాలు, నక్షత్రాలు, ఆకృతి దాల్చిన నదులు, సనాతన వేదాలు, సముద్రాలు, మడుగులు, తీర్థాలు, అంటే వాటి యొక్క అధిదేవతలందరూ అక్కడ సమావేశమై ఉన్నారు. ఆకాశం, దిక్కులు, వృక్షములు, దేవమాత అయిన అదితి, హ్రీదేవి, శ్రీదేవి, స్వాహాదేవి, సరస్వతి, స్వధాదేవి, ఉమా, శచి, సినీవాలి, అనుమతి, కుహు, రాక, ఈ పేర్లు ఏమిటో తెలుసా? అమావాస్య దేవతలు, పూర్ణిమా దేవతలు. పూర్ణిమల్లో అనేక రకాలు ఉంటాయి, అమావాస్యలు అనేక రకాలు ఉంటాయి, మనకు అన్నీ ఒకే రకంగా కనపడతాయి. కానీ వా ఏ భేదానికి ఏ పేరు కూడా శాస్త్రం చెప్తుందండి ఇక్కడ. అంటే ప్రకృతిని, అంతరిక్ష విజ్ఞానాన్ని ఎంత చక్కగా పరిశీలించి ఋషులు అందించారో చూడండి. కొన్ని పూర్ణిమలు రాక అనాలి, కొన్ని అనుమతి అండాలి. అమావాస్యలో కూడా శనివారి వేరు, అమావాస్య వేరు. మళ్ళీ అలా కుహు, ఇవన్నీ కూడా పూర్ణిమ అమావాస్య దేవతలు, తిథి దేవతలు, వీరందరూ వచ్చి ఉన్నారు. అదేవిధంగా బుద్ధి, హిమవంతుడు, వింధ్యుడు, మేరువు మొదలైనవి, ఐరావతం మొదలైన దిగ్గజాలు, కాలదేవతల్లో కళ, కాష్ట, మాస, పక్ష, అన్నము, రాత్రము అంటే అహోరాత్రాలు, ఉచ్చైస్రవం మొదలైనటువంటి అశ్వములు, వాసుకి, అరుణుడు, గరుడు, ఔషధులు, ఇక ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువు, వీళ్ళు యమ సంబంధమైన శక్తులు. ఇన్ని రకాలుగా వీరందరూ ఇక్కడ వచ్చారు అంటూ ఈ విషయాన్ని వ్యాసుడు అంటూ మొత్తంగా ఆ దేవతా గుణాల గురించి చెప్పడం నావల కాదయ్యా అన్నాడు. ఇన్ని చెప్పి అంతమంది ఉన్నారు అక్కడ. ఆనందంతో వారందరూ అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి రమ్యమైన వస్త్రాలు ధరింపజేసి కూర్చోబెట్టారు. Oh.